వెల్కమ్ టు గంగా న్యూస్. ఇంతలో చదువుతున్నది బంగి లింగరాజ్. ముందుగా వర్గాల నాయకులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా చాలా ఒక మంచి సుపరిణామం ఈరోజు మన సిద్ధ ప్రకాష్ గారు కానీ సిద్ధ హనుమంతరావు గారు కానీ ఒక మంచి విజన్తో మీ అందరినీ పరిచయ కార్యక్రమం నిర్వహించడం, ముందుగా వాళ్ళని నేను సభాముఖంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఎన్నికల వాతావరణం, మనం 2019 ఎన్నికలకి ఇంకా 10 రోజుల్లో మన ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నాం. దీనికి సందర్భంగా తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అసలు బీసీని గుర్తించిన ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నడూ లేని విధంగా ఈరోజు చూసుకుంటే గొప్ప గొప్ప నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక ఎర్రం నాయుడు గారు కానీ, కాలో శ్రీనివాసరావు గారు కానీ, హేమా హేమిల కాగిత వెంకట్రావు గారు కానీ, అలాగే మన ఈరోజు యనమల రామకృష్ణుడు గారు కానీ, కేఈ ప్రభాకర్ గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, ఇలా మనం చూసుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాముఖ్యత ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇది చరిత్ర. మనందరం చూసుకుంటే ఆ రోజుల్లో మన అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజల్లో దేవుళ్ళు అనే ఒక మంచి నినాదంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఈ పార్టీలో అప్పుడు అగ్రకులాలు గారు ఎవరూ లేరు, అగ్రకులాలు అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ మన పార్టీకి వెన్నంటి ముందు నడిపించింది మాత్రం బీసీ కులాలే. ఈరోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం మన ఎక్కువగా మన బీసీ మైనార్టీ సోదరులే. ఏది ఏమైనా మీ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు కాబట్టి ఈ ఒంగోలు పార్లమెంట్లో మన గడిచిన పరిణామాలు మీ అందరూ దృష్టిలో ఉంచుకొని మన మనసును నొప్పించి మన మధ్యనే ఉండి మన దగ్గరే వెనక గుండెలు దూత ఈరోజు సభామైన అవతల పార్టీ గెలుపోవటం, అందుకో మనందరికీ నేనున్నానని ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పగానే నేనున్నానని ముందుకొచ్చి ఈరోజు ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధ రాఘవరావు గారికి, అలాగే ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దామచల్ జనార్దన్ రావు గారికి మీ అందరి మద్దతు ఒక్కసారి కరదా దేవంతో ఇవ్వాలని మనసు. ఒక అద్భుతమైన రోడ్ షో కానీ ఆ ప్రజల స్పందన కూడా మనం చూసాం. మీరు కూడా ఈ 10 రోజులు ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్లోనే మీ వర్గ ప్రజలు ఎక్కడున్నా మీరందరూ ఒకే తాటి మీద వచ్చి అక్కడున్న స్థానిక శాసనసభ్యుల్ని, స్థానిక పార్లమెంట్ సభ్యుల్ని కూడా మీరు ఓటు అభ్యర్థించి వాళ్ళకి నా ఉడతాబుడత సాయంగా మీరు ఉండాలని మీరు కనుక తలుచుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటుని ఈజీగా మనం గెలవచ్చు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక మంచి ప్రణాళికలతోటి మన సిద్ధ సోదరులు కూడా, దానికి తోడు దామచల కుటుంబం కూడా మీకు అండగా ఉంటామని వాళ్ళు పడుతున్న కష్టాన్ని మన కోసం ముందుకొచ్చారు వాళ్ళు, వాళ్ళకి మనం చేయూతనిద్దాం. వాళ్ళని నిండు మనసుతోటి మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రకాశం జిల్లాకి విచ్చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకి గిద్దలూరుకి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మార్కాపురం చేరుకొని అక్కడ బహిరంగ సభలో పాల్గొని అనంతరం రోడ్డు మార్గాన దర్శికి వచ్చి దర్శి బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి ఒంగోలు చేరుకుంటారు చింకుర్తి మీదుగా. ఈ బహిరంగ సభల్ని, ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రజలు మార్పుకి నాంది పలకపోతున్నారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్నటువంటి వామపక్ష భావాలు కానివ్వండి, లేదా కాంశీరామ్ ఆశయాలకు అనుగుణంగా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన పార్టీ 4 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులుగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నిలబడటం జరిగింది. ఏదైతే ఈ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిలో ఒంగోలు జనసేన పార్టీ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. అలాగే సంతనూతలపాడు
సిపిఐగా అంజయ్ గారికి ఇచ్చారు, అలాగే కనిగిరి సిపిఎం అభ్యర్థిగా నారాయణ గారికి ఇచ్చారు, పర్చూరు చీరాల కుండేపి బీఎస్పీ అభ్యర్థులకు ఇచ్చారు, ఎర్రగుండాయిపాలెం గిద్దలూరు మార్కాపురం కందుకూరు జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీలని అలాగే ఒంగోలు పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిని, బాపట్ల పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థిని అందరూ ఓట్లేసి ఈ అభ్యర్థుల విజయానికి నాంది పలుకుతారని చెప్పేసి ఒక్క అవకాశం జనసేన పార్టీ సిపిఐ సిపిఎం బీఎస్పీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రేపు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి యాత్రను విజయవంతం చేసి ఈ విజయానికి నాంది పలకాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి షేక్ రియాజ్ గారిని గాసుగుర్తు మీద ఓట్లేసి మద్దతు పలకాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏదైతే సిపిఎం సిపిఐ జనసేన బీఎస్పీ కూటమి కలిసికట్టుగా పోటీలో ఉన్నాయి, అందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రియాజ్ గారు కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి రియాజ్ గారిని ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని రకాల ప్రజానీకం తమ పూర్తి మద్దతు ఇచ్చి తమ యొక్క ఓట్లు అధిక శాతంలో మరి వేసి రియాజ్ గారిని గెలిపించాలని చెప్పి సిపిఐ తరఫున మేము కోరుతా ఉన్నాం. రాజకీయాలు కోరుకుంటున్నటువంటి బహుజన సమాజ పార్టీ జనసేన సిపిఐ సిపిఎం పార్టీల తరఫున నిలబడుతున్నటువంటి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తున్నటువంటి ఈ యొక్క కూటమిని గెలిపించి ఈ దేశంలో ఇంకా కూడా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరూ సహకరించాలని, అందులో భాగంగా జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తి ఒంగోలు నియోజకవర్గంలో నిలబడినటువంటి వ్యక్తి బ్రదర్ రియాజ్ గారిని ఎలాంటి మచ్చలేని నాయకుడు, అలాంటి వారి ద్వారా జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తిని గెలిపించాలని, ఈ ఉభయ కమ్యూనిస్టుల తరఫున నిలబడినటువంటి వ్యక్తులు కానీ బహుజన సమాజ పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తులు కానీ విద్యావంతులు సామాజిక న్యాయం కోరుకున్నటువంటి వాళ్ళు మార్పును కోరుకునేటువంటి వాళ్ళకే ఓట్లేసి గెలిపించాలని మీకందరూ కూడా కోరుకుంటున్నారు.